హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్. నేను మీరవి. ఈరోజు ఈ వీడియోలో అసలు మన మిరప పంటలో చాలా మంది చెప్పుకునేది ఏంటంటే ఈ సంవత్సరం మిరపకు ధర ఉండదు, మిరప పంట మనకు చాలా మంది రైతులు పెరిగిపోయారు, అసలు ఈ సంవత్సరం మార్కెట్ అసలు అస్తవ్యస్తంగా ఉంటుంది, మనకు మిరప విత్తనాలను కొనరు అని చెప్పేసి చాలా అంటే చాలా రకాల పుకార్లు అయితే వచ్చేసాయి. వీటన్నిటి గురించి మనం ఒక చిన్న క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు నిజంగా మిరపకు ధర ఉండదా, ఈ సంవత్సరం మిరప వేసిన రైతులు నష్టాలు కాక తప్పదా, ఎక్స్పోర్ట్ ఎలా ఉంటుంది, మార్కెట్ ఎలా ఉంటుంది, అసలు మార్కెట్ మనకు ఏ విత్తనాల్లో ఎలాంటి మార్కెట్ ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎలా నడుస్తుంది, దీని యొక్క ప్రభావం అనేది మనకు వచ్చే మార్కెట్లో ఏ విధంగా పడుతుంది అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక మన టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్క రైతు నేను చిన్న కోరిక ఏం కోరుకుంటున్నా అంటే ఈ సంవత్సరం మిరప వేసే ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క పంట చేల గట్లపైన తంగేడు మొక్కను పెంచుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా దాని ద్వారా మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు కలుపుని చాలా వరకు సమర్థవంతంగా ఈ తంగేడు మొక్క అనేది కాపాడుతుంది. అలాగే కొన్ని రకాల పురుగుల నుంచి మిత్ర పురుగుల్ని ఆహ్వానించడానికైనా సరే, కొన్ని రకాల పురుగుల్ని మనకు తరిమి కొట్టడానికైనా సరే మనకు ఈ తంగేడు మొక్క అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుందని చెప్పేసి మన సైంటిస్టులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క పంట చేల గట్ల మీద ఆ తంగేడు మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మనం అందరం కలిసి ఒక మంచి కమ్యూనిటీ ఏర్పాటు చేయడం కోసమని మీకు నాతో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ముందు మనకు ఫంగస్ల గురించి, మనకు సాయిల్ గురించి, మనం మిరప పంట గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా కంటెంట్ నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు సబ్స్క్రైబ్ చేసుకున్న తోటి రైతుతో మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసుకుంటే తద్వారా మనకు అవసరం లేని కంటెంట్ కూడా అవతల రైతుకు అవసరం ఉంటుండొచ్చు. మనం చేసే చిన్న షేర్ వల్ల అవతల రైతుకు చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్క రైతు కూడా తోటి రైతుకు షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం మిరప విస్తీర్ణం నిజంగా పెరిగిందా? అవునండి, మిరప విస్తీర్ణం అయితే ఈ సంవత్సరం చాలా అంటే చాలా పెరిగింది. ఒక 20-30% మాత్రమే పెరిగింది. చాలామంది రైతులు కూడా గతంలో మిరప వేసిన రైతులు ఈ సంవత్సరం బంద్ పెట్టారు, కొత్త రైతులు చాలామంది వచ్చారు. దాని ప్రభావం అనేది వచ్చే సంవత్సరం మార్కెట్ మీద అయితే ఖచ్చితంగా పడదు. ఎందుకంటే మనకు వచ్చే సంవత్సరం అనేది ఈ సంవత్సరం మిర్చి మిగిలిపోయిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సంవత్సరం చూసుకుంటే చాలా అంటే చాలా ఏసీస్ట్ గోడౌన్లలో మనకు ఏసీ మిర్చిలలో తేజాలు ఉన్నాయి, వండరాట్లు ఉన్నాయి. ప్రతి ఇయర్ వండరాట్ ఉండకపోతుండే ఈ సంవత్సరం వండరాట్ కూడా మిగిలిపోయింది. అయినప్పటికీ కూడా నా అంచనా, నా అవగాహన ప్రకారం రేట్లు అనేవి విపరీతంగా పడిపోవడం అనేది సాధ్యపడదు. కాకపోతే ఏ వేటి యొక్క ధరలు పడిపోబోతున్నాయంటే నా అంచనా ప్రకారం చెప్తున్నానండి, దయచేసి గుర్తుంచుకోండి. నాకున్న అవగాహన శక్తి మేరకు నేను మీకు తెలియజేస్తున్నాను. నా అవగాహన మేరకు టమాటా మిర్చి మరియు ఎల్లో మిర్చి అలాగే బ్యాడిగీలు కొంతవరకు పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ తేజాలు, 341, నెంబర్ 5, సూపర్ 10 ఈ సెగ్మెంట్లోకి వచ్చేసరికి మనకు మార్కెట్ అనేది కొంచెం కాన్స్టెంట్గానే ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి సెక్యూర్ మార్కెట్ అనమాట. మనకు మినిమం 15,000 పైనే ఉంటుంది తప్ప 15,000 కంటే కూడా డౌన్లకు కాదు. మెయిన్గా ఈ సూపర్ 10లు, దేశీ రకాలు, నెంబర్ 5లు, 341లు రైతుని ఎప్పటికి కూడా ఆగం చేయవన్నమాట. ఎందుకంటే ఇవి సెక్యూర్ మార్కెట్లోకి వస్తాయి. ఇంకా తేజాల విషయంలోకి వచ్చేసరికి ఇవి కమర్షియల్ అయినప్పటికి కూడా కొంతవరకు రైతుని సేఫ్ జోన్లో ఉంచుతాయి. ఇక బ్యాడిగీల విషయంలోకి పోతే మాత్రం కొంతవరకు రిస్క్ ఫ్యాక్టర్ అన్నట్టే. ఈ సంవత్సరం నా అనుభవం కొద్దీ నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం మనకు బ్యాడిగి మార్కెట్లు ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఓపెన్ అవుతున్నాయి. బేయర్స్ వస్తున్నారు కాబట్టి కొంతవరకు మంచి జరుగుతుండొచ్చు. కాబట్టి బ్యాడిగీలు ఒకవేళ నారు మొలకెత్తని వాళ్ళు ఉంటే బ్యాడిగీలను వదిలేసి డీలక్స్లో వెళ్ళిపోండి. బ్యాడిగీలు కొంతవరకు మనకు వర్కౌట్ కాకపోతుండొచ్చు. మేబీ డీలక్స్లు ఈ సంవత్సరం చాలా అంటే చాలా తగ్గిపోయాయి. డీలక్స్లు తగ్గిపోయాయి కాబట్టి డీలక్స్లకు షిఫ్ట్ అయిపోండి. డీలక్స్ల ద్వారా మీరు ఎంతో కొంత నష్టాన్ని కూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మిరప వేసే రైతులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక 10 ఎకరాలు వేస్తున్నట్లయితే ఖచ్చితంగా అందులో సెక్యూర్ మార్కెట్ అయినటువంటి 341 కానీ, సూపర్ 10 కానీ, నెంబర్ 5 కానీ ఒక 2 ఎకరాలుగా వేసుకోండి. ఎందుకంటే ఇవి సెక్యూర్ మార్కెట్ అనమాట. మనకు అక్కడ నష్టం వచ్చినా కూడా ఇవి మనకు ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి, అలాగే మనకు పెట్టుబడులను తగ్గించడానికి, అలాగే మనకి ఇంకా నష్టాలకు ఊబిలో కూరుకుపోకుండా కాపాడడానికి చాలా బాగుంటాయి. ఇక మనకి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మార్కెట్ మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం వచ్చే కొత్త రైతులు అంటే, ఈ సంవత్సరం ఏర్పడ్డ వాతావరణ పరిస్థితులను బేర్ చేసుకుని మాట్లాడుకుంటే మనకు విత్తనాలే సరిగ్గా మొలకెత్తలేకపోతున్నాయి. మనకు విత్తన షార్టేజ్ని సీడ్ కంపెనీ వాళ్ళు అలసుగా తీసుకొని మ్యాక్సిమం ఇప్పుడున్న సీడ్స్లలో ఒక 80% వరకు కూడా సీడ్ అనేది సరైన జీఓటీ టెస్టులు కానీ, సరైన టెస్ట్ అన్ని రకాల
టెస్టులు అయితే సరిగ్గా జరుపుకోలేదు. మనకు విత్తనాలను చూస్తుంటేనే అర్థమైపోతుంది కొన్ని చోట్ల మొలకెత్తలేదు, మొలకెత్తిన విత్తనాలు చచ్చిపోతున్నాయి, అలాగే ఎదుగుదల లేదు. ఇలా చాలా అంటే చాలా ప్రకృతి వైపరీత్యాలు అన్నమా ఆ సీడ్స్ అనేది డెవలప్ కాలేకపోతున్నాయి. ఇంకోటి ఈ సంవత్సరం నా అవగాహన కొద్ది నా అనుభవం కొద్ది నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ మనకు మన పూర్వీకులు ఏం చెప్తారంటే భూమి తెగ ఆరిపోయినప్పుడు అంటే మనకు భూమి పూర్తిగా ఒట్టిగా ఆరిపోయినప్పుడు అందులో ఉన్న లార్వాలన్నీ కూడా చనిపోయి మనకు పెస్ట్ రావడానికి కొంత టైం తీసుకుంటుంది. అయితే ఫంగస్లు రావడానికి పెస్ట్ రావడానికి కొంత టైం తీసుకుంటుంది. ఈ సంవత్సరం ఏం జరిగిందంటే మనకు మే నెలలో కూడా విపరీతమైన వర్షాలు పడడం వల్ల మీరు అబ్జర్వ్ చేయొచ్చు భూమి పూర్తిగా ఆరిపోలేదు. దీనివల్ల పచ్చగడ్డి ఉంటుంది కదా, మనకు కలుపు ఉంటుంది కదా గట్లపైన, ఇంకా మనకు అదా బీడు భూములలో కలుపు ఉంటుంది కదా, ఆ కలుపు మొక్కల మీద మనకు ఇంకా కూడా ఈ పురుగు జాతికి సంబంధించిన అన్ని రకాల జీవులు అనేవి బతికే ఉంటాయి. అవి వాటి యొక్క సంతతిని పెంచుకొని ఉంటాయి. ఖచ్చితంగా ఈ ఖాళీగా ఉన్న పురుగులు అయితే ఖాళీగా కూర్చోవండి, అవి ఖచ్చితంగా ఒక పురుగు ఇంకో పురుగుతో సంపర్కం జరిగి కొత్త కొత్త రకాల పురుగులు పుట్టడానికి మెయిన్ రీజన్ అదే. అలా వాటి యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అంటే చాలా పెరిగింది. ఈ సంవత్సరం నా అవగాహన కొద్దీ వీళ్ళు రిలీజ్ చేసిన కొత్త కొత్త మందులు పనిచేయకపోతుండొచ్చు. ఎందుకు అంటే మనకు ఈ మన ఈ లైఫ్ సైకిల్ అనేది ఈ లైఫ్ సైకిల్ అనేది ఈ సంవత్సరం డ్యామేజ్ అయింది. ఏ విధంగా అంటే మనకు మేలో వర్షాలు పడడం వల్ల ఈ పెస్ట్ యొక్క లైఫ్ సైకిల్ అనేది డ్యామేజ్ అయింది. దీనివల్ల మనకు ఖచ్చితంగా పెస్ట్ అనేది అధికంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం నా అవగాహన కొద్దీ మిరప పంట అనేది అంత అనుకూలమైన వాతావరణం అయితే కాదు. కాబట్టి నిర్మమాటంగా మీరు కొంచెం తెలివితో అంటే అవగాహన శక్తితో మిరప పండించుకోగలిగినట్లయితే మ్యాక్సిమం మీరు ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి ఆదాయాన్ని అయితే పొందుతారు. ఇంకోటి పెస్ట్ మేనేజ్మెంట్కి మీరు ఈ యూట్యూబ్లో చెప్పిన వీడియో మందులు లేదు ఇంకా మనకు ఎవరో చెప్పిన మీకు అవగాహన లేని మందులు ఈ సంవత్సరం వాడకండి. ఎందుకంటే కొత్తగా వచ్చిన మందులు ఏవి కూడా గతం తాలూకు పెస్ట్ని దృష్టిలో ఉంచుకొని వాడడం జరిగింది కాబట్టి అవే పనిచేయవు. ఇప్పుడు పాతవి పనిచేస్తాయి. ఎలా అంటే దాన్ని అప్గ్రేడ్ వర్షన్ అనేది దాని జెనెటిక్ కోడింగ్ మారింది కాబట్టి పాత మందులు దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాయి. కొత్త మందులు ఏం చేస్తాయంటే కొంచెం వాటిని కూడా అప్డేట్ చేసినప్పుడు అవి సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మేబీ. కాబట్టి ఏదైనా సరే మీ సొంతంగా వాడుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి వీలైనంతగా మీ సొంతంగా తయారు చేసుకున్న నూనెలు వాడుకోవడానికి ట్రై చేయండి. భూమిలో కార్బన శాతాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. మొక్కలో ముందు నుంచి ఇమ్యూనిటీ పెంచే విధంగా మీరు మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే ఈ సీవీడ్ హ్యూమిక్ ఇలాంటివి వాడుకొని భూమి మొక్కలో ఈ ఆర్థోసాలిసిలిక్ ఇలాంటి మందులు వాడుకొని ఇమ్యూనిటీ పెంచుకోగలిగినట్లయితే ఈ సంవత్సరం అయితే మిరపకు ఖచ్చితంగా అధిక ధర ఉంటుంది. దానికి మాత్రం ష్యూరిటీ ఇస్తాను. తేజాలు 341లు, సూపర్ 10లు, ఇంకోటి 355 సెగ్మెంటు, అలాగే డీలక్స్లు, దేవనూరు డీలక్స్లు ఇవి మాత్రం మంచి సెక్యూర్ మార్కెట్లోనే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇక వండర్ హాట్ అనేది మనకు మీడియం మార్కెట్లో ఉంది. వండర్ హాట్ అనేది కొంతవరకు మనల్ని కాపాడుతుండొచ్చు. కాకపోతే ఈ బ్యాడిగులు వేసుకునే వాళ్ళు మాత్రం కొంచెం తొందరగా పంట తీయడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో మీకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ బ్యాడిగలకు ఈ సంవత్సరం నాకు తెలిసిన ద్వారా అయితే కొంచెం కష్టతరమే. ఎందుకంటే నేను చెప్పాను కదా పెస్ట్ అనేది పెస్ట్ సైకిల్కి మన బ్రేక్ అనేది రాలేదు. దానివల్ల మనకు ఈ పచ్చగడ్డి గట్లమైన మిగిలిపోయిన పచ్చగడ్డి వల్ల పురుగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు సేంద్రియ మందులు స్ప్రే చేయండి. ఈ కెమికల్స్ అయితే నా అవగాహన కొద్ది చెప్తున్నాను, నేను నాకున్న పెస్ట్ నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. ఈ సంవత్సరం కెమికల్ మందులు అయితే పెద్దగా పనిచేయవు. మీరు డెలిగేటు, బెనీవియా, ఎక్స్పోనస్ ఇలాంటి పెద్ద పెద్ద కాస్ట్లీ మందులు ముందే తెచ్చిపెట్టుకుని చాలామంది తెలివిగా ముందే తెచ్చిపెట్టుకుని దాచుకుంటున్నారు. అవైతే పనిచేయకపోతుండొచ్చు. కాబట్టి వీలైనంతగా మీ సేంద్రియ మందుల్ని వాడుకోవడానికి ట్రై చేయండి. కషాయాలు కానీ, మొక్కలు రెసిస్టెన్స్ కానీ, లేకపోతే మీకు ఆయిల్స్ కానీ ఇలాంటి మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మీరు మొక్కని దృఢంగా మార్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం సక్సెస్ అవుతారు. దయచేసి హెవీగా కెమికల్స్ జోలికి పోకండి. రైతు తీవ్రంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల వల్ల మొక్కలు సడన్గా బెట్టకు గురై చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మొక్క ఎదుగుదల లోపించే అవకాశాలు కూడా వాతావరణ పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దయచేసి అధికమైన పెట్టుబడులు పెట్టకండి, దాని తీవ్రంగా నష్టపోకండి. మీరు మార్కెటింగ్ కూడా 20, 30, 50 ఈ విధంగా చేసుకుంటే అంటే ఇది ఈ ఫార్ములేషన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మీకు పండిన పంటలో పెట్టుబడిగా 20% ముందే అమ్మేయండి. అది ఏ రేట్ అయినా సరే మీ పెట్టుబడి అనేది మీరు ఎక్కడైనా సరే అప్పులు తెచ్చి రైతు అన్నప్పుడు ఎంత రిచ్ రైతు అయినా సరే అప్పు తీయకుండా పంట పండియడం అనేది అసాధ్యం. నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను, ఒక రైతుగా చెప్తున్నాను, అది అసాధ్యం. నాకైతే అసాధ్యమే. కాబట్టి మీరు తెచ్చిన ఈ
వడ్డీలు కట్టకుండా 20% ముందుగా అమ్మేసుకొని ఆ అప్పులు తీసుకొని ఆ తర్వాత 30% అనేది మంచి ధరకు అమ్ముకోండి. అది మిగులుగా చూసుకోండి. అప్పటికి మీరు 50% పంట అమ్మినప్పటికీ మీ యొక్క అప్పులు అనేవి పూర్తిగా తీరిపోయే విధంగా చూసుకోండి. ఒక 50% ఆపుకోండి. ఆపుకొని మీకు ఎప్పుడైతే కన్వీనియంట్ ప్రైస్ అవుతుందో ఏసీలా పెట్టుకుంటారా ఏం చేస్తారా అప్పుడు అమ్మేసుకోండి. ఆ విధంగా మంచి దిగుబడులు సాధించగలుగుతారు. కానీ అధిక ధర వస్తుందన్న అపోహతోటి ఖచ్చితంగా పంట మొత్తాన్ని పూర్తిగా బయట నుంచి పెట్టుబడులు తెచ్చిపెట్టి అనవసరంగా నష్టపోదని ప్రతి ఒక్క రైతును నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా మీరు మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు ఈ సేంద్రియ మందుల గురించి కానీ ఇప్పుడు ఏ విధంగా మొక్కలు రెసిస్టెన్స్ పెంచాలన్నది పూర్తి అసలు ఎలాంటి పెస్ట్ ఎలా మారబోతుందన్న పూర్తి వివరాలు నా తర్వాత వీడియోలో చేస్తాను. నాకున్న పని ఒత్తిడి వల్ల కొంచెం వీడియో ఎడిటింగ్ అనేది చేయట్లేదు కాబట్టి అర్థం చేసుకొని ఒక కంటెంట్ ఉన్న మ్యాటర్గా మీరు ఓపికగా చూడండి. కానీ ఎడిటింగ్ లేదని చెప్పేసి దయచేసి స్కిప్ చేయకండి. విలువైన సమాచారాన్ని కొంతైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని ప్రతి ఒక్క రైతుని కోరుకుంటున్నాను. జై హింద్.